భారత దేశాన్ని గురించిన చర్చ అంతా మారిపోయింది. ఇంకా మాట్లాడాలనంటే ఇప్పుడు చెబుతున్నది ఏంటి అని అంటే, 9 ఏళ్లకు ముందరున్న భారతదేశం వేరు, ఇప్పుడున్న భారతదేశం వేరు. బహుశా ఇది మన పాతకాలం వాళ్ళు చెప్పినట్టు ఇది 2వ జన్మ అయిపోయింది. అంటే ఇప్పుడు ద్విజత్వం పొందినట్టుగా ఉంది భారతదేశం. ఎంత పెద్ద నెగటివ్స్ వస్తున్నాయనంటే ఎంత పెద్ద వాళ్ళు ఏమైనా మాట్లాడారు, అసలు ఈ దేశమే డెమోక్రసీకి తల్లి అంటున్నారు. అవును కావాలి, అందరూ నోరు తెలుసుకొని వినాలి. ఈ దేశమే విశ్వానికి గురువు అంటున్నారు. అవును కావాలి అనుకొని అందరూ ఒడు దగ్గర పెట్టుకొని వినాలి. అసలు లేదు, ఈ 9-10 ఏళ్లలో భారతదేశంలో పేదరికం దాదాపు పోయింది, అతి పేదరికం పూర్తిగా నశించింది. సాధారణ పేదలు ఇప్పుడు కేవలం 5% మాత్రమే భారతదేశంలో ఉన్నారు అని ఈ మధ్య ఒక విశ్లేషణ వచ్చింది. అవును కావాలి అని నోరేళ్ళ పెట్టి మనమంతా వినాల్సింది. అసలుకి అది కావదు. అసలుకి ఈ 9 ఏళ్లలో ఈ దేశమే మారిపోయింది. అభివృద్ధి చెందడము, ముందుకు పోవడము అనేటటువంటిది కాదు పాయింట్. అసలు ఈ దేశము పూర్వం లాంటి ఇండియా కాదు, ఇది భారత్. ఆ దేశం వేరు, ఈ దేశం వేరు. అది 2014 తర్వాతనే చరిత్ర ప్రారంభమైంది. అంతకుముందు చరిత్ర లేదు, ఉంటే అది దుర్మార్గమైనటువంటి చరిత్ర తప్ప, చీకటి తప్ప వెలుతురు అనేటటువంటిది 2014 ముందర లేదు. స్వాతంత్ర అవస్థ 2014లోనే వచ్చింది అని కూడా ఒక అంగనామణ కంగనామణ అని కూడా అన్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చేసి దీనికి సోషల్ మీడియా కూడా యాడ్ అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తున్నారు, దున్నుకొని పోతా ఉన్నారు. ఆ ఆఖరికి ఏమైపోయిందంటే ఏది నిజం ఏది అబద్ధం మనకేం అర్థం కాదు. ఏది చీకటో ఏది వెలుతురు మనకేమీ తెలియడం. ఇది పెద్ద విషయం. అందుకనే ఈ మధ్య వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఓ మాట అన్నారు, భారతదేశాన్ని ఎదుగుతున్నది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఈ రెండు ఎదుగుతున్నాయని. అంటే ఏమంటే అర్థం ఏం చెప్పాలో ఏమిటో విషయం తెలియదు. అంత తప్పుడు విషయం తప్ప మరొకటి ఏమీ లేదు. అసలు భారతదేశంలో వస్తున్న వార్తలు 57% తప్పుడు వార్తలే అని చెప్పి ఇంకొక అంతర్జాతీయ నివేదిక చెప్పింది. అంటే ఈరోజు మనం సోషల్ మీడియాలో అనగుడితేనే ముందు కొంతమంది విలేకరులు పత్రికలు ఎవరు పత్రికలతో సహా వస్తున్నటువంటి దాంట్లో 57% అబద్ధం, మనమేమో సత్యమేవో చేయితే అని చెప్పి రాసుకున్నాం. బహుశా ప్రపంచంలో ఇతర దేశాలు ఏమైనా సత్యమేవో చేయితే అని చెప్పి చట్టసభల్లో లేకపోయినా ఏదైనా మిగతా సందర్భాల్లో రాసుకోవడం అనేటటువంటిది ఉందో లేదో నాకు ప్రభాకర్ గారు చెప్పాలి. కానీ మనం మాత్రం ఓపికగా అదే పనిగా సత్యమేవో చేయితే అని చెప్పాం. ఇప్పుడు ఆ సత్యం ఏదో గలంతైపోయింది. ఇప్పుడు దాన్ని బయటకు లోడాలి, బయటకు తీయాలి. అసలు చెబితే కూడా ఇంటాలో ఎప్పుడు అనేటటువంటి భయం కూడా ఉంది. జనానికి కూడా సత్యం కన్నా అసత్యం చాలా అందంగా ఉంటుంది. అంతే కదా, అందమైంది ఎవరు, సత్యమా అసత్యమా? అసత్యమే అందమైంది. బ్యూటీ దాంట్లోనే ఉంది. కాబట్టి తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చేసింది. అసలు ఎవరైనా కాదని ఇలా కదా అని అన్నాం అనుకోండి, అవునాయా మీరు సంతోష స్థాయిలో 126వ స్థానంలో ఉన్నారు అని అన్నారనుకోండి, ఏదన్నా ఒక ప్రపంచ స్థాయి సంస్థ ఏంటంటే చూసుకొని పడుతున్నారు. మీరు చెప్పే లెక్కలన్నీ తప్పు అంటున్నారు. అసలు లెక్కలే ఇప్పుడు మిగతావన్నీ ఎట్లన్నా ఆ లెక్కలు కూడా ఇప్పుడు అసలు అబద్ధాలు ఇప్పుడు. ఎవరో ఒక ఆర్థికవేత్త అన్నట్టు నాకు గుర్తు, అబద్ధాలు 3 రకాలని. ఒక రకమైందంటే అలవోక చెప్పేసేటి, టకామని చెప్పేసేటి, 2 అతికినట్టుగా చెప్పేటివి, 3 అంకెలతో చెప్పేటి. ఈ 3 వచ్చేసింది. ఈ రకమైన అంకెల్ని తారుమారు చేయటం, అసలుకి మొత్తం స్టాటిస్టికల్ డేటాని మార్చేయటం, లేకపోయినట్టుగానైతే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మ్యానిపులేట్ చేసేయటం, లేకుండా అసలు లేకుండానే చేయటం, ఆ రకమైనటువంటి గణాంకాలను సేకరించడం అనేటటువంటిది లేకుండా చేసి పారేయటం అనేటటువంటి వెళ్ళిపోయాం. చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాను. అందువల్ల నేనైతే సారథిగా దర్శకుల్లా మాట్లాడాల్సింది ప్రభాకర్ గారు,
వినాల్సింది. మీరు ఆయనే మాట్లాడి తినడం కోసంగా మీరు వచ్చారు కాబట్టి మధ్యలో అధ్యక్షుడు అనేది ఒకటి అడ్డం పెట్టుకుని నేను అడ్డుపడాల్సిన అవసరం నాకు లేదు. ఏమైనా ఒకటి మనం అనుకున్నాం, సత్యం తెలుసుకునే దానికి ప్రయత్నిద్దాము అనుకుంటాం. సత్యమే తెలుసుకుంటామని కూడా అనలేదు. లెటర్స్ ప్రయత్నం చేద్దాం. ఇంకొక వైపు కూడా మెదడు ఓపెన్ చేసుకోవడానికి సిద్ధపడదాం. సిద్ధపడినట్టుగానైతే అప్పుడు దేశం వెలిగిపోతూ ఉంటే మనం కూడా దేశం అంతా వెలిగిపోతా ఉంది, మహా అందంగా ఉంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, మహోన్నత మానవ సమాజం వైపుకి దూసుకొని పోతున్నాం. మాత్రం ఆనందం కాదా? అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అప్పుడు ఎంత భాగ్యం తొందరగానే అవతరించబోతుంది దేశం మీద అని అనుకున్నప్పుడు మనకు కూడా ఆవేశం, మనకు కూడా చూస్తే కాదు వెలిగిపోవడం లేదు మండిపోతుందేమో అని అనిపించింది అనుకోండి, ఉండి కాస్త గుబికమని అందా చెప్పండి. కాబట్టి దీనికైనా దానికైనా ఏది నిజం ఏది అబద్ధం అనే దానికి రెండు వైపులా వినడానికి సిద్ధంగా ఉండడం అనేటటువంటిది ఈ రోజు కావు. రెండో వైపులా ఒక వైపున చెప్తానే ఉన్నది, దానికి ఇంకో రోజు అవసరం లేదు. కానీ రెండో వైపున చెప్పేటటువంటి వాళ్ళు గర్వైపోతున్నారు. ఎందుకనంటే చెప్తే దిశపోయి సాయిబాబాకి ఏమైందో చదువుతుంది, వరవరావుకి ఏమైందో చదువుతుంది, అంతవరకు అయితే పర్వాలేదు, శాశ్వానికి అయింది అయితే మరి ప్రమాదం. మరి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెప్పడానికి కూడా ధైర్యం కావచ్చు. ధైర్యం ఉన్నవాడే రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడిన వాడు మాత్రమే ఈ రోజు నిజం చెప్పగలడు. నిజం చెప్పడం అనేది అంత కష్టం అయిపోయింది. జనం కూడా నిజానికి మీరందరూ మొహం వచ్చినట్టు నాకు నిజం కోసం లేకపోతే కూర్చోడం నేను అనుకుంటాను. అబద్ధాలు విని 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 చూసి ఎక్కడైనా సత్యం నిలబడుతుందేమో, ఎవరైనా చెప్తారేమో, ఆయన పక్కన ప్రభాకర్ ఒకరు చెప్తున్నాడంట తెలుసుకుందామని చెప్పి మొహం వచ్చి వచ్చినారని చెప్పి నేను అనుకుంటాను.